పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. బానిసలను విక్రయించున్నాడను. ఏంది? మనిషిని అమ్ముతున్నాను. మనిషిని అమ్ముతున్నావా? అవునవును. ఊరు 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 నువ్వేదో అడ్డ అడ్డబొట్టు పెట్టుకొని ఉంటే ఏదో పిచ్చోడు అనుకున్నానియా. వాము వాము. మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. ఆయన ఆయన మీ గురువు గారికి రుణపడ్డా? ఏమయ్యా? సరే దారి అంత చెబుతున్నావేంది? అయ్యా, నా నామధేయం నక్షత్రేశ్వరుడు. మరి తమ యొక్క నామధేయం ఏమిటయ్యా? నన్ను ఏరబాహుడు అంటారు. ఈ కాటికి పెద్ద నేనే, ఈ కాశీపురం కాడంతా మందే. సరే, ఒక 50 బలమైన మనిషిని నువ్వు పడి రాత్రము చేసుకొని అంత ధనము పైకి విస్తరుడో, అంత ధనము కావలేను. అందుకు కాదంట మిమ్మల్ని పిచ్చి పెట్టలేదు. మీ సందేహం ఏమయ్యా? మీరే చెప్పండి. రాయి తీసుకొని పైకి చూస్తాడంట, అది కింద పడకుండా ఊరుకుంటుందంటయా? కిందే కదంటయా పడేది? అయ్యా మీ సందేహం, అది మా గురువు గారి ప్రభావం చేత పైన. వాము వాము, నువ్వే ఇది అనుకుంటే నీ గురువు మహా ముదురెట్టుంది. సర్లే కాని ఇట్టువేనా సందేహం? ఏందో ఆయన నిన్ను నమ్ముతానంటున్నాడు, అమ్ముడు పోవడానికి నీకు ఇష్టమేనా? సమ్మతమే మహాత్మ. కాటి కాపురం చెప్పానుగా, నా దగ్గర పని చేయాలంటే ఓ కట్టంగా ఉంటుంది అయ్యో, దానికి ఇష్టమేనా? అలాగుంది మహాత్మ. రేంద్రంతా వల్ల కట్టు కాపలా కాయాల. బతికిన మనుషులు సచ్చిన శవాల్ని తీసుకొస్తారు, శవాన్ని చూడాలా? కాటి సుంకం వసూలు చేయాలా? ఆ తర్వాత తగలెట్టాలా? అలాగుంది మహా. ఏమి ఏది ఏమైనా కాటి సుంకం ఒక మాడ పాప పిండం దండులములు ఇస్తాను. ఆకలైతే పిండములు తిను. ఆ మాడ పిండం దండు మాడ దండులాలు మాత్రం మా ఇంటికి చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కాటి సుంఖం వసూలు చేయాల. అది ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దైనా, కడకుని కన్న కొడుకైనా సరే. అలాగునే మహా. వసూలు చేస్తావా? అలాగునే మహాత్మ. తమ యాజ్ఞ. మా దేశపు మహారాజు ఒక మూర్ఖుడు. ఆయన శిక్ష ఇదిస్తే అమలు చేయాల్సింది మనమే. కళ నరకం అంటే నిర్దాక్షిణ్యంగా నరకాల. అది ఆడైనా మగైనా, ఆఖరికి ఆడైనా సరే, నలుకుందావా? అలా గురుడి మహాత్మా. తమ యాజ్ఞ. ఒకప్పుడు ఉన్నారు, నా వద్ద లేరు మహా. ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. ఓ బాబరాయనా, ఈ మనిషి ఏ అర్ధరాత్రో అపరాత్రో పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చి తన దారిన తాను వెళ్ళిపోతే అయ్యా ఆ చిన్నదిగా జరగదు.
మాత్రమే భయపడినా ఎంతటి ఉత్పాతములు పుట్టునో కదా. ఈ అంద కన్నెరుగుని రాజకుమారుడు లాగుతా ఆ ఘాటు శవాల మధ్య ఎండలక వానలక తలుచుకుంటే నాకే ఒళ్ళు గడపడుతుందయ్యా. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు నా కొత్త కళ్ళు తేవాలి. ఉదయాన్ని ఇంటికి వచ్చినప్పుడు నా యాంది నిన్ను చూసి ఏమయ్యా ఈ మనిషిని డబ్బెట్టి కొన్నావా అని అడుగుద్ది. అప్పుడు నువ్వేం చెబుతావో తెలుసా? లేదమ్మా, కూటి కోసం వచ్చానని చెప్పాలి. చెబుతావా? నా ప్రాణము పోయిన నా పద్ధమాడను ఇంత లోచెట్టప్పుడు కూడా ఇంకా సత్యమేమిటయ్యా? ఆ సత్యం నీకు కూడి పెట్టగలిగిందా? నీ భార్య బిడ్డలు దొరకకుండా చూసిందా? నిన్ను చివరికి ఖాటిగా బదిలీ చేసింది కదయ్యా నీ సత్యం. సత్యం తప్ప అసత్యమాన అంటాం, సత్యం తప్ప అసత్యమాడను అంటాం. సత్యమే వజయతే. నక్షత్రేశ్వర, నేనింక సెలవు పుచ్చుకుని కదయ్యా, ఎక్కడనో నిశ్చింతతో తపంపాచరించుకుని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పట్టుపడితే ఒకత్తున నన్ను క్షమించు. Yeah.
నా పూర్వ భవతం చిత పాప ఫలమేనని నీ కష్టములకు తెచ్చిపెట్టి నేను పోతున్నాను మహాత్మ నాకు సంవత్సరం Oh,
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.